ఏరియా 51 ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం. కొంతమంది ఇందులో ఏలియన్ టెక్నాలజీ మీద ప్రయోగాలు జరుగుతాయని, మరికొందరు ప్రపంచ దేశాలకు తమ శక్తిని చూపించడానికి అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ ఆయుధాలను తయారు చేస్తుందని, ఇంకొందరు ప్రకృతి వైపరీత్యాలైన సునామీ అలాగే అమెరికాలో తరచుగా సంభవించే భయంకరమైన టోర్నడోలను అరికట్టడానికి ఇక్కడ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారని అంటారు. అసలు ఇందులో ఏది నిజం? ప్రపంచానికి మేలు చేసే టెక్నాలజీ అయితే అమెరికా దాన్ని ఎందుకు ప్రపంచానికి చూపించడం లేదు? నిజంగా ఏరియా 51లో ఏలియన్స్తో కమ్యూనికేషన్ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని వందలకు పైగా ఏరియా 51 మీద వచ్చాయి. అసలు ఏరియా 51 గురించి తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ మనలో కలగడానికి దోహదపడిన అంశాలేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం ప్రశ్నలతోనే నిండిపోతుంది. కానీ మనకు కావాల్సింది ప్రశ్నలు కాదు, సమాధానాలు. ఈ ప్రశ్నలే కాదు, మీ మైండ్లో ఉన్న అన్ని ప్రశ్నలకు ఈరోజు మీకు సమాధానాలు దొరకబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఏరియా 51లో ఏముందో తెలుసుకునే ముందు అసలు ఏరియా 51కి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. చాలామంది సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అయిన ఏఈసి అమెరికాలోని రేడియేషన్ సేఫ్ జోన్లుగా పిలువబడే కొన్ని భాగాలను గ్రిడ్లుగా విభజించి వాటికి నెంబరింగ్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఏరియా 51 మాత్రం ఏ గ్రిడ్లోకి రాలేదు. కానీ దాని పక్కనున్న గ్రిడ్కి ఏరియా 15 అని పేరు పెట్టారు. ఏరియా 15 పక్కనుంది కాబట్టి ఏఈసి ఆ నెంబర్ని రివర్స్ చేసి ఆ ప్రదేశానికి ఏరియా 51 అని పేరు పెట్టింది. నిజానికి ఏఈసి 51 అనే నెంబర్ని ఉపయోగించాలనుకోలేదు. కానీ దాని పక్కన ఏరియా 15 ఉండడం వల్ల దీనికి ఏరియా 51 అని పేరు పెట్టింది. అలా దానికి ఏరియా 51 అనే పేరు వచ్చింది. ఒకవేళ ఏరియా 51ని కూడా గ్రిడ్గా విభజించి ఉంటే దానికి ఖచ్చితంగా ఏరియా 16 అని పేరు పెట్టేవారు. ఇది చాలామంది సైంటిస్టులు నమ్ముతున్న గ్రిడ్ నెంబరింగ్ సిస్టమ్ వల్ల వచ్చిన ఏరియా 51 పేరు వెనుకున్న రహస్యం. ఏరియా 51ని నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్ మరియు టోనోపా టెస్ట్ రేంజ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. నిజానికి ఏరియా 51 ఒక నిషేధించబడిన ప్రదేశం. అందులో మామూలు మనుషులకు ప్రవేశం లేదు. ఏరియా 51 చుట్టూ మిలిటరీ కమాండోస్ 24 గంటలు కాపలా కాస్తూనే ఉంటారు. వారిని కోమోడ్యూట్స్ అని కూడా అంటారు. ఒకవేళ ఆ బోర్డర్ దాటి ఎవరైనా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఆన్ ద స్పాట్ కాల్చి పారేసే అధికారం యుఎస్ గవర్నమెంట్ మిలిటరీకి ఇచ్చింది. అంతేకాదు, ఏరియా 51 చుట్టూ చిన్న కదలికలను సైతం గుర్తించే మోస్ట్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ని కూడా అక్కడ అమర్చారు. అవి ఆబ్జెక్ట్స్ని గుర్తించి వచ్చింది మనిషా లేక జంతువ అని కూడా చెప్పేస్తాయి. అందుకే మామూలు మనుషులు అందులోకి వెళ్లే ధైర్యం చేయరు. అంతేకాదు, సివిల్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా ఏరియా 51 పై నుండి ఎగరడం నిషేధం. మరి అందులో పనిచేసే సైంటిస్టులు మరియు అక్కడి స్టాఫ్ ఎలా వెళ్తారో తెలుసా? జెనెట్ అనే ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా సైంటిస్టులు ఏరియా 51కి చేరుకుంటారు. జెనెట్ అంటే జస్ట్ అనదర్ నాన్ ఎగ్జిస్టెంట్ టెర్మినల్. జెనెట్ ఎయిర్క్రాఫ్ట్లు ప్రతిరోజు లాస్ వేగాస్లోని మెక్కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి స్టాఫ్ని ఎక్కించుకొని ఏరియా 51కి చేరతాయి. జెనెట్లో రెండు రకాల ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, బోయింగ్ 737-600 మరియు బోయింగ్ 737-200. ఈ రెండు ఎయిర్క్రాఫ్ట్ల పైన ఎలాంటి ఫ్లైట్ నెంబర్స్ ఉండవు. కేవలం ఒక రెడ్ కలర్ స్ట్రిప్ మాత్రమే ఆ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ ఉంటుంది. ఏరియా 51 అమెరికాలోని నార్త్ లాస్ వేగాస్కు 100 మైళ్ళ దూరంలో ఉంది. కొత్త ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ మీద ప్రయోగాలు చేయడం మరియు వాటిని టెస్ట్ చేయడం ఏరియా 51 యొక్క ప్రైమరీ మిషన్. కానీ అందులో ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీతో పాటు కొన్ని కొత్త టెక్నాలజీస్ పైన రహస్యంగా పరిశోధనలు జరుగుతాయని కొంతమంది నమ్మకం. నిజానికి అసలు ఏరియా 51లో ఏం జరుగుతుందో 2013 వరకు కూడా ఎవరికీ తెలియదు. మనం ఇప్పుడు చూస్తున్న శాటిలైట్ ఇమేజెస్ ను కూడా అమెరికా చాలా కాలం వరకు రహస్యంగా ఉంచింది. నాసా తీసిన శాటిలైట్ ఇమేజెస్ ని అమెరికా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ వచ్చింది. కానీ 2005లో ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ జులై 2013లో ఏరియా 51 గురించి మరియు అక్కడ జరిగే ప్రయోగాల గురించి కొన్ని డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేసింది. అందులో కేవలం ఎయిర్క్రాఫ్ట్ల పైనే ఏరియా 51లో పరిశోధనలు జరుగుతాయని చెప్పింది. కానీ ఏరియా 51కి దగ్గరలో నివసించే వారు అక్కడ ఎప్పుడూ వెలుగుతూ ఉండే డిస్క్ లాంటివి ఎగురుతూ ఉండేవని చెప్పేవారు. నిజానికి యుఎఫ్ఓల మీద పరిశోధనలు చేయడానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ 1952లో ప్రాజెక్ట్ బ్లూ బుక్ అనే ఒక మిషన్ ని స్టార్ట్ చేసింది. అందులో దాదాపు 12,618 యుఎఫ్ఓ సైటింగ్స్ ని రికార్డ్ చేసింది. అందులో కొన్ని మామూలు ఎయిర్క్రాఫ్ట్లని మరియు మరికొన్ని మేఘాలు అడ్డు రావడం వల్ల మరియు నక్షత్రాల నుండి వెలువడే వెలుగు వల్ల సరిగా కనిపించలేదని చెప్పింది. తరువాత 1969లో యుఎస్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసింది. కానీ అఫీషియల్ గా క్యాన్సిల్ చేసిన ఆ పరిశోధనలన్నీ ఎవరికీ తెలియకుండా ఏరియా 51లో కొనసాగిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. అందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. అవేంటంటే, ఎవిడెన్స్ నెంబర్ 1, అసలు ఏరియా 51లో యుఎఫ్ఓకి సంబంధించిన టెక్నాలజీ లభించడానికి కారణమైన సంఘటన 1947 రోజ్వెల్లో జరిగింది. 1947 జూన్ 14 న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో యుఎఫ్ఓ ఒకటి క్రాష్ ల్యాండ్ అయింది. ఆ యుఎఫ్ఓ యొక్క శకలాలు ఆ ప్రాంతమంతా చల్లా చెదురుగా పడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసిన బ్రెజిల్ అనే ఒక వ్యక్తి అక్కడికి దగ్గరలో ఉన్న రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ అధికారులకు సమాచారం అందించాడు. వారు యుఎఫ్ఓ పడిన ప్రాంతానికి వెళ్లి
ఆ శిథిలాలను సేకరించి ఏరియా 51కు తీసుకువెళ్లారు. అక్కడి శాస్త్రవేత్తలు ఆ యుఎఫ్ఓ శిథిలాలను పరిశీలించినప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. దాని నిర్మాణానికి వాడిన మెటీరియల్ భూమి మీద లభించే ఎలాంటి మూలకాలను పోలిలేదు. పూర్తిగా ఒక కొత్త రకమైన మెటీరియల్ వాడి ఆ యుఎఫ్ఓను తయారు చేశారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఆ ఇన్సిడెంట్ జరగడానికి వారం రోజుల ముందు రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ అధికారులు ఆకాశంలో వేగంగా ఎగురుతున్న ఒక ఆబ్జెక్ట్ ని గుర్తించారు. అది ఖచ్చితంగా భూమికి చెందిన వస్తువు కాదని వారు నిర్ధారించారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ భూమికి చెందినదే అయితే అది తమ రాడార్లో కనిపించేదని, కానీ అది సూపర్సానిక్ స్పీడ్ కంటే 3 రెట్ల వేగంతో ఆకాశంలో చక్కెర్లు కొట్టిందని చెప్పారు. సూపర్సానిక్ స్పీడ్ అంటే సెకనుకు 343 మీటర్లు, అంటే గంటకు 1235 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం. ఆ యుఎఫ్ఓ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే జూలై 8న రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ అధికారి అయిన లెఫ్టినెంట్ వాల్టర్ హార్ట్ అక్కడ ఉన్న లోకల్ న్యూస్ పేపర్ కి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఒక ఫ్లయింగ్ డిస్క్ ని కనిపెట్టింది అని ఉంది. కానీ దాని తర్వాత రోజే మళ్ళీ ఎయిర్ ఫోర్స్ కనిపెట్టింది యుఎఫ్ఓని కాదని, అదొక గ్యాస్ బెలూన్ అని ఒక వార్తని విడుదల చేసింది. దానికి కారణం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ అక్కడి అధికారులతో అలా చెప్పించింది. యుఎఫ్ఓ గురించిన విషయాలు బయటకు రాకూడదని ఏరియా 51 అధికారులను సిఐఏ హెచ్చరించింది. అది ఒక గ్యాస్ బెలూనే అని అక్కడి ప్రజలను మరియు ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ సిఐఏ అక్కడే ఒక పొరపాటు చేసింది. ఒకవేళ అది గ్యాస్ బెలూనే అయితే అది ఖచ్చితంగా రాడార్లో కనిపించాలి. కానీ ఆ ఆబ్జెక్ట్ రాడార్కి కూడా అందనంత వేగంగా వెళ్ళింది. సూపర్సానిక్ స్పీడ్ కంటే వేగవంతమైన విమానాన్ని అప్పట్లో ఏ దేశం కనిపెట్టలేదు. అంటే ఆ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా యుఎఫ్ఓనే అని సిఐఏ ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా చేయడానికి అదొక గ్యాస్ బెలూన్ అని ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. అమెరికా దగ్గర యుఎఫ్ఓ టెక్నాలజీ ఉందని దీన్ని బట్టి రుజువైంది. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్తో మనం కంక్లూజన్కి రాలేం. ఇప్పుడు మరో ఎవిడెన్స్ గురించి చూద్దాం. ఎవిడెన్స్ నెంబర్ 2. బాబ్ లేజర్ అనే ఒక సైంటిస్ట్ 1989లో జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏరియా 51కి సంబంధించిన కొన్ని రహస్యాలను బయటపెట్టాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏరియా 51లో ఉన్న ఒక ఏలియన్ యుఎఫ్ఓని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ ఏలియన్ టెక్నాలజీతో ఒక కొత్త రకమైన మరియు అత్యంత శక్తివంతమైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేసే ప్రాజెక్ట్లో తాను పనిచేశానని చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ ఏరియా 51కి దగ్గరలో ఉన్న S4 అని పిలువబడే ఒక సీక్రెట్ బేస్ లో జరిగిందని ఆయన చెప్పాడు. అంతేకాదు, ఆ యుఎఫ్ఓని పరిశీలించిన తర్వాత అందులో ఫ్యూయల్ గా మాస్కోవియం అనే ఎలిమెంట్ ని వాడారని, అది గ్రావిటీ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుందని, ఆ వేవ్స్ ను ఉపయోగించి ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా లైట్ స్పీడ్ తో ప్రయాణించగలదని ఆయన చెప్పారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాస్కోవియం అనే ఎలిమెంట్ అప్పటికి ఇంకా కనిపెట్టబడలేదు. మాస్కోవియం అనేది ఒక సింథటిక్ ఎలిమెంట్. దాని అటామిక్ నంబర్ 115. దీన్ని 2003లో రష్యా మరియు అమెరికాకి చెందిన సైంటిస్టులు జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే ఇన్స్టిట్యూట్లోని ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేశారు. ఎందుకంటే మాస్కోవియం భూమిలో సహజంగా లభించదు. అంతేకాదు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో అంటే 1989లో ఆ ఎలిమెంట్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత అంటే 2003లో మొదటిసారి దాన్ని తయారు చేశారు. అంటే బాబ్ నిజంగానే ఏలియన్ టెక్నాలజీ పైన పరిశోధనలు చేశారని అందరూ భావించారు. ఆయన తన డిగ్రీస్ ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పొందినట్లు ఆయన చెప్పారు. అసలు బాబ్ చెప్పినవన్నీ నిజాలేనా అని తెలుసుకోవడానికి అతని స్టడీ బ్యాక్గ్రౌండ్ ని ఇన్వెస్టిగేట్ చేయగా, అసలు ఆయన ఆ ఇన్స్టిట్యూట్స్ లో చదవలేదని, మిట్ లో చేరాలంటే హై పర్సంటైల్స్ ఉండాలని, కానీ బాబ్ తన +2లో 3rd క్లాస్ లో పాస్ అయ్యారని తెలిసింది. అంతేకాదు, మిట్ లో అడ్మిషన్ దొరకాలంటే చాలా సైన్స్ సబ్జెక్టుల గురించి తెలుసుండాలి. కానీ బాబ్ కి ఒక కెమిస్ట్రీలోనే అనుభవం ఉందని, అలాంటప్పుడు మిట్లో ఎలా అడ్మిషన్ దొరికిందని ఆయన్ని మీడియా ప్రశ్నించగా, దానికి సిఐఏ కావాలనే తన రికార్డ్స్ ని మార్చిందని, ఇది సిఐఏకి కొత్త ఏమీ కాదని, ఏరియా 51లో పనిచేసే ఎవరికి తమ ఒరిజినల్ రికార్డ్స్ ఉండవని, వాటన్నింటినీ అరెస్ట్ చేసి సిఐఏ తమకు అనువుగా ఉండే రికార్డ్స్ ని పెడుతుందని చెప్పాడు. ఒకవేళ నిజంగా సిఐఏ చెప్పినట్లు బాబ్ ఆ ఇన్స్టిట్యూట్ లో చదవలేదు అనుకుంటే ఎవరికీ తెలియని మాస్కోవియం అనే ఎలిమెంట్ గురించి బాబ్ కి ఎలా తెలుసు? ఎవిడెన్స్ నెంబర్ 3. 1996లో డాన్ బురిష్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ డ్రీమ్లాండ్ అనే డాక్యుమెంటరీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన 1950లో ఏరియా 51లో ఫ్లయింగ్ డిస్క్ సిమ్యులేటర్ అనే ప్రాజెక్ట్లో పనిచేశానని, అది ఒక యుఎఫ్ఓ ఆధారంగా తయారు చేసిన ఒక సిమ్యులేటెడ్ యుఎఫ్ఓ అని, దానిని ఉపయోగించి పైలట్లకు యుఎఫ్ఓలను నడపడానికి శిక్షణ ఇచ్చేవారని చెప్పాడు. అంతేకాదు, అక్కడ ఏలియన్ క్లోనింగ్ కూడా జరుగుతుందని, దానికి జెరాడ్ అనే ఏలియన్ సహాయం చేసేదని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆ ఏలియన్ కి టెలిపాథిక్ ట్రాన్స్లేటింగ్ అంటే ఎలాంటి భాషనైనా అర్థం చేసుకునే శక్తి ఉందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మనం చూసిన ఎవిడెన్స్లన్నీ ఏరియా 51లో ఏలియన్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయనే చెప్తున్నాయి. నిజానికి మనం ఏరియా 51ని ఒక యాంగిల్లోనే చూసాం. మనకు తెలియని ఇంకో యాంగిల్ ఉంది. అది 2వ ప్రపంచ యుద్ధం నుండి మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. ఆ యుద్ధంలో అమెరికా మొదటిసారి జపాన్ మీద అణుబాంబులు వేసి ప్రపంచ దేశాలకు తన శక్తిని చూపించింది. కానీ రష్యా మాత్రం దాన్ని ఒక సవాలుగా తీసుకుని తన శక్తి సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం ప్రారంభించింది.
ఆ స్పీడ్లో రష్యా తన డిఫెన్స్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే రష్యానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని భయపడిన అమెరికా కొత్త ఎయిర్క్రాఫ్ట్లను డిజైన్ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా యూ2 అనే ఒక స్పై ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేసింది. దీనిని డ్రాగన్ లేడీ అనే పేరుతో కూడా పిలుస్తారు. దాన్ని తయారు చేయడానికి $1.25 మిలియన్ ఖర్చు పెట్టింది. కానీ యూ2ని టెస్ట్ చేయాలంటే దాన్ని ఆకాశంలోకి పంపించాలి. అలా చేస్తే యూ2 గురించి ప్రపంచానికి తెలిసిపోతుందని భావించిన అమెరికా ఏరియా 51కి తెరలేపింది. ప్రపంచానికి తెలియని ఒక రహస్య ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. అందుకు గ్రూమ్ లేక్ పరిసర ప్రాంతాలు అనువుగా ఉంటాయని అమెరికా భావించింది. అంతేకాదు గ్రూమ్ లేక్ పక్కనున్న భూమి మొత్తం ఫ్లాట్ గా ఉండి ఎయిర్ క్రాఫ్ట్లను టెస్ట్ చేయడానికి కావలసిన రన్వే నిర్మాణానికి అనువైన ప్రదేశం అని అమెరికా భావించింది. అంతేకాదు ఏరియా 51 చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల ఆ ప్రదేశం ప్రపంచానికి కనిపించే అవకాశం లేదు. అందుకే తమ ప్రయోగాలకు అదే అనువైన ప్రదేశం అని భావించి దానికి ఏరియా 51 అని పేరు పెట్టి అక్కడ కొత్త ఎయిర్ క్రాఫ్ట్లను టెస్ట్ చేయడం ప్రారంభించింది. యూ2 ఒకటే కాదు, A12, D21 లాంటి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లను అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అమెరికా ఏరియా 51లో తయారు చేసింది. యూ2 లాంటి యుద్ధ విమానాలు రాడార్లకు అందనంత ఎత్తులో ఎగరడం వల్ల అక్కడికి దగ్గరలో నివసించేవారు అవి UFOలు అని అపార్థం చేసుకున్నారేమో అనడానికి కూడా లేదు. ఎందుకంటే UFOలు నిజంగా లేకపోతే రాడార్లకు అందనంత వేగంగా వెళ్లిన ఆ ఆబ్జెక్ట్ ఏమై ఉంటుంది? యూ2ని తయారు చేసింది 1952లో, కానీ రాడార్ ఇన్సిడెంట్ జరిగింది 1947లో. అంతేకాక ఏరియా 51లో ఏలియన్ టెక్నాలజీ మీద ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పడానికి మనం చాలా ఆధారాలు చూసాం. అందుకే ఎక్కువ శాతం UFO సైటింగ్స్ అమెరికాలోనే జరుగుతాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల మనకు ఇన్ని విషయాలు తెలిసాయి. లేదంటే ఏరియా 51 ఎప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలిపోయేది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, అక్కడ ఎలాంటి ప్రయోగాలు జరిగినా అవి ప్రపంచానికి మేలు చేసేవైతే అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు మనకు అందరికీ మంచిది. అలా కాకుండా అమెరికా ఏలియన్స్ ని కాంటాక్ట్ అయితే అందరం ప్రమాదంలో పడతాం, ఒకవేళ అవి మంచి ఏలియన్స్ కాకపోతే. సో ఫ్రెండ్స్, చూసారుగా ఏరియా 51 గురించిన రహస్యాలు మరియు అందులో జరిగే రహస్య ప్రయోగాల గురించి. ఏదో ఒక రోజు అమెరికా ఖచ్చితంగా ఏరియా 51లో జరిగే ప్రతి ప్రయోగం గురించి ప్రపంచానికి తెలియజేస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నేను ఏరియా 51 గురించి చెప్పిన ఇన్సిడెంట్ల్లో ఏ ఇన్సిడెంట్ని మీరు ఎక్కువగా నమ్ముతున్నారో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్లో నేను పెట్టే వీడియోస్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.